నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇప్పుడు చంద్రమౌళి గారు అంటే కాకినాడ, కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లాకి మన కాకినాడ ప్రసిద్ధి, కాకినాడ జిల్లా. ఈ మరి ఈ కాకినాడలో ఎన్టీ రామారావు గారి విగ్రహం 11 అడుగులు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు వేయించినటువంటి విగ్రహాన్ని ఆయన ఎంతో భారీ ఎత్తు ఖర్చుతో తన స్వయం కృషితో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తయారు చేయించాడు అంటే హాస్యాస్పదం కాదు. మనం ఈరోజున సుమారు ఈ ఎన్టీఆర్ మహల్ అనేటువంటి ఒక ఆడిటోరియం నిర్మించి ఈ ఆడిటోరియంలో సుమారు 1000 క్యాసెట్లు సుమారు ఆయన యొక్క పాటలు పద్యాలు సమకూర్చి ఆయన యొక్క చిత్రాలన్నీ కూడా ఫోటోల రూపంలో ఆ మందిరంలో అమర్చి ఆయన ఘనత చాటుకోవడం కాదు ఎన్టీ రామారావు గారి మీద ఉండే ఆ మహానుభావుడి యొక్క అభిమానం, ఆయన మీద ఉండే అభిమానాన్ని ఆయన చాటుకున్నందుకు సభాముఖంగా నేను చాలా గర్వంగా చెబుతున్నాను. కానీ కుశుడు అంటే ఆయనకి ఎనలేని అభిమానం. ఇది 60వ సంవత్సరం ఉత్సవం, అంటే లవకుశ రిలీజ్ అయ్యి 1963లో రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఒక 2 రోజుల క్రితమే 60వ సంవత్సరం ప్రవేశించింది. 60వ సంవత్సరం ఉత్సవాన్ని కాకినాడలో శ్రీ చంద్రమౌళి గారి ద్వారా మేమందరం స్నేహితులందరం జరిపించుకోవడం మరి చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కాకినాడ ఆయన నన్ను రప్పించి రాత్రే నాకు ఘన సన్మానం హైదరాబాద్లో జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రిలీజ్ చేశారు, మరి కొంతమంది చూశారో లేదో తెలియదు కానీ సన్మాన మాసం చాలా ఘనంగా చేశారు. కారణం ఏంటంటే ఈ లవకుశ చిత్రంలో మరి నటులందరూ కూడా పరమభగించారు, నేను ఒక్కడనే మిగిలాను. నేను ఒక్కడనే మిగిలినందుకు నేను అదృష్టవంతుడని చెప్పాలో లేకపోతే దురదృష్టవంతుడని చెప్పాలో చెప్పలేను. కానీ ఈ సన్మాన సత్కారాలు నా ఒక్కడికే జరగడం ఒక రకంగా గర్వంగానే ఉంది, ఒక రకమైన విచారంగానే ఉంది. కారణం ఏంటంటే ఏ సన్మాన సత్కారాలు అందుకున్నా లవకుశ, ఈ లవకుశ అనేటువంటిది ఇద్దరం లవకుశులు అన్నదమ్ములుగా మరి 60 ఏళ్ళు కూడా ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం. ఏ కార్యక్రమాలైనా సరే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయన మరి 2 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు, నేను మాత్రమే మిగిలాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి శ్రీరామనవమికి చంద్రమౌళి గారు ఆయన సహచరులతోటి ఆయన స్నేహితులతోటి కలిసి మంచి మంచి ఎన్టీ రామారావు గారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇంకా ఇనుమడించేలాగా ఆయన కృషి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ కుశుడు పాత్ర ధరించిన నేను నాకు చాలా గర్వంగా ఉంది. కారణం ఏంటంటారా, అభిమానులు ఉన్నారు కానీ ఇంత అభిమానిని నేను ఎక్కడా చూడలేదు.